మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గార్ల మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. నెహ్రూ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దన్యాకుల రామారావు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు గార్ల పురవీధుల్లో నినాదాలు ఇస్తూ డీజే పాటలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసు కాల్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దన్యాకుల రామారావు మాట్లాడుతూ గార్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వివరించారు. రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం పట్ల ఆకర్షితులై ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చీమల వెంకటేశ్వర్లు సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు ఎంపీటీసీ వెంకట్లాల్, గార్ల ఎంపీటీసీ పసుపులటి సుజాత రామారావు, గోపాల్పురం ఎంపీటీసీ దన్యాకుల రాజకుమారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోత్ శ్రీనివాస్, నాయకులు పల్లె నరసయ్య, బయ్య సురేష్, సాయి కుమార్, ఎర్రగడ్డ శ్రీనివాస్, గోసు నగేష్, సుందర్, మన్నెపల్లి శ్రీనివాస్, నేతగాని నాగేశ్వరరావు, ఇనుముల గంగ, వస్య నాయక్, భూఖ్యా నవీన్ నాయక్, సర్పంచ్ కుంతిబాయి, భూఖ్యా హరి, భిక్షపతి, పల్ల కొండల్ తదితరులు పాల్గొన్నారు. బీపీసీసీ అధ్యక్షులు ఇనుముల రేవంత్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మరి రేవంత్ రెడ్డి గారికి గార్ల మండలం తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో మరి పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో పార్టీని అధికారంలో వచ్చే దిశగా ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా మాకున్న శక్తి కానీ తెలివితేటలు కానీ ఉన్నటువంటి అన్ని రకాలని ఉపయోగించి పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో 2వసారి అధికారంలో వచ్చినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఈ రోజు వరకు 8 సంవత్సరాలు గడిచిన మరి ఈ మండలంలో కావచ్చు, కాన్స్టిట్యున్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మరి పేదవాడికి ఒక్క గుడిసె ఇచ్చిన దాఖలా లేవు. మీరు చూడండి, ఇది వాస్తవమా కాదా? ఈ మండలంలో ఉన్నటువంటి మరి 40,000 మంది జనాభాకి 8 సంవత్సరాలైంది కానీ పేదవాడికి ఆనాడు ఇందిరమ్మ ఇవాళ కనపడుతున్నాయి కానీ మరి మన వచ్చినటువంటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతవరకు ఒక పేదవాడికి ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి పార్టీ మరి మళ్ళీ అధికారంలో ఉంటే మరి పేదవాడి పరిస్థితి ఏంటి అనేది ప్రజలందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి గారు దళితుల్ని సీఎం చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఆ తర్వాత 2వసారి ఎన్నికల్లో మరి ఆ మాట మర్చి రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ ఒకే దఫ చేస్తా అని 2018 ఎన్నికల్లో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి ఓట్లని దండుకొని ఎన్నికల్లో కూడా 2018లో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల మంది మరి విద్యావేత్తలు ఉన్నారు, అంటే డిగ్రీ నుంచి పైన చదువుకున్న వాళ్ళు పిల్లలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ 40 లక్షల మందికి మరి నేను ఉద్యోగాలు ఇవ్వలేను కానీ కనీసం మీకు 3,000 రూపాయలు 3,016 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఆ రోజు యువత ఓట్లను కూడా దండుకున్న సంగతి మీకు తెలుసు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్కగిరి పార్లమెంట్ సభ్యులు ఇనుముల రేవంత్ రెడ్డి గారి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా గారమంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు పాల్గొని అందరూ విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి రేవంత్ రెడ్డి గారు కూడా గారమండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా మరి ముందుకు నడుస్తూ ఉండు, ఎన్ని నిర్బంధాలు, అక్రమాలు, ఎన్ని కేసులు పెట్టినా కానీ మరి వెనకడుగు వేయకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసాగా ఉండు, అండగా ఉంటూ ఇలా పార్టీ సారథిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండు. మేము కూడా వారి యొక్క సారథ్యంలో పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఒక సైనికులాగా పనిచేస్తామని చెప్తూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 2023లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, మెజార్టీ సీట్లు ఎమ్మెల్యే గెలుచుకొని అధికారంలోకి వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం మేము రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటూ పనిచేస్తాం.